Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల్లో జగన్ తొలి విజయం. ఇక అసలు ఆట మొదలైంది. ఏపీలో తిరిగి అధికారం నిలబెట్టుకోవడం జగన్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాగైనా అధికారం దక్కించుకోవడం చంద్రబాబుకు సవాల్గా నిలుస్తోంది. ఈ ఎన్నికల్లో కూటమి వైసీపీ మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతోంది. జగన్ గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమదే విజయం అంటూ కూటమి విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో జగన్ ప్రచార సమయంలో తొలి విజయం సాధించారు. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టారు. ఈ ఎన్నికలు జగన్ చంద్రబాబు ఇద్దరు సమర్థతకు పరీక్షగా మారాయి. జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు రెండు పార్టీలతో జతకట్టారు. జగన్కు వ్యతిరేకంగా ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలు చంద్రబాబు పవన్ ప్రచారం చేస్తున్నారు. జగన్ తాను తొలి నుంచి సింగిల్గా పోటీ చేసినా గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు. తాను అమలు చేసిన సంక్షేమం తనను గెలుపుతుందనే నమ్మకం ఆయనకు ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెద్దగా కొత్త హామీలు ఇవ్వలేదు. అమ్మ ఒడి రైతు భరోసా పెన్షన్ విషయంలో కొంతమేర పెంపుదల ప్రకటించారు. ఇదే సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్ తో పాటుగా 50 ఏళ్లకే పెన్షన్తో సహా మరిన్ని ఆకర్షణీయ పథకాలు ప్రకటించారు. పవన్ సూచించిన షణ్ముఖ పథకాలను అందులో చేర్చారు. ఇందులో బీజేపీకి ప్రమేయం లేదు. అయితే జగన్ తొలి నుంచి హామీల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాను 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అదే సమయంలో చంద్రబాబు ఇదే కూటమి నేతలతో కలిసి 2014లో ఇచ్చిన ఏ ఒక్క హామీను అమలు చేయని అంశాన్ని ప్రతి సందర్భంలో వివరిస్తున్నారు. దీని కారణంగానే చంద్రబాబు పవన్ ప్రకటించిన మేనిఫెస్టోతో బీజేపీ సంబంధం లేనట్లుగా వ్యవహరించింది. ఆచరణ సాధ్యం కాని హామీలుగా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. దీనిని జగన్ అందిపుచ్చుకున్నారు. చంద్రబాబు హామీలను బీజేపీ నేతలే నమ్మడం లేదని, సాధారణ ప్రజలను మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలను ప్రకటించారని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. చంద్రబాబు చెప్పిన సంపద గురించి లెక్కలతో విశ్లేషించారు. దీంతో చంద్రబాబు సహా కూటమి నేతలు తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎన్నికల ప్రచార సభల్లో పెద్దగా ప్రస్తావన చేయడం లేదు. అటు జగన్ తాను తిరిగి అధికారంలోకి వస్తేనే పథకాల కొనసాగింపు, తాను గెలవకుంటే పథకాల ముగింపు అని బలంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు పవన్ పూర్తిగా తమ ప్రచార సభల్లో జగన్ను టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ నేతలు తమ సంక్షేమ మేనిఫెస్టోను ప్రజల్లో తీసుకువెళ్లడంలో విఫలమయ్యారు. జగన్ ప్రయోగించిన విశ్వసనీయత అస్త్రం ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. చంద్రబాబు చెప్పినా అమలు చేయరంటూ జగన్ ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. దీంతో చివరి 3 రోజులు మరింతగా విశ్వసనీయత, పథకాల అమలు, సామాజిక సమీకరణాలను వివరిస్తూ జగన్ పూర్తిగా కూటమి పైన అటాకింగ్ కు సిద్ధమయ్యారు.